మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రతి మనిషి కోరుకునేది నాకు మంచి జీవితం ఉండాలి ప్రతి మనిషి ఆశపడేది నేను బాగా సంపాదించాలి ప్రతి మనిషి కోరుకునేది అందరిలోకి నాకు మంచి పేరు ఉండాలి అందరికంటే ఒక రవ్వ నేను బాగుండాలి అందరికంటే ఒక ఉన్నత స్థానంలో నేను ఉండాలి తప్పేం లేదండి ప్రతి మనిషి శక్తివంతంగా ఉండాలనేది కూడా నా కోరిక నేను చెప్పుకునే అనేక అనేక అఫర్మేషన్స్ లో అందరూ కూడా శక్తివంతులు అవ్వాలనేది ఒక అఫర్మేషన్ అండి దీనికి ఒక పద్ధతి ఉంది దీనికి ఒక పద్ధతి ఉండండి శక్తి ఎక్కడి నుంచి సంపాదించాలి దానికి ముందు మీరు ఏ శక్తిని రిసీవ్ చేసుకుంటున్నారు మీ మాటల్లో 10 మాటల్లో 9 మాటలు నెగటివ్ అయితే నెగటివ్ ఈ రోజు నాకు ఒంట్లో బాలేదు నెగటివ్ ఇవాల నాకు డబ్బులు రాలేదు నెగటివ్ ఇవాల నా క్లాస్ వచ్చింది నెగటివ్ ఇవాల నేను దెబ్బలాడాను నెగటివ్ ఏంటండి ఇదంతా ఏ విషయం చూసినా నెగటివేనా సమస్య లేకుండా జీవితం ఉండదండి సమస్యలు ఉంటేనే జీవితం కానీ సమస్యలు వచ్చినప్పుడు వాటికి ఫైట్ చేయగలిగిన కెపాసిటీ మనలో ఉండటం అనేది ఎనర్జీ మనిషి చుట్టూ సప్త రకాల ఎనర్జీస్ ఆవరించున్నాయండి వాటిలో నెగటివ్ ఎనర్జీది పైస్థానం ప్రతి ఆలోచన మైండ్లో వెలువడే ప్రతి తరంగం నెగటివ్గా ఉన్నప్పుడు ఒక్క మనిషి తన కష్టాన్ని తీర్చుకోవటానికి జీవితకాలం ఇబ్బంది పడితే నా కష్టం ఇది అని నా దగ్గరికి వచ్చే ప్రతి మనిషి కష్టాన్ని నేను ఎంతో కొంత తీసుకుంటాను కదండి అంటే నా దగ్గర ఎనర్జీ ఉండాలండి ఎనర్జీ లేకపోతే కుదరదు అందుకే ఎనర్జీని నేను సంపాదించాను ఎలా ఇప్పటికి నా పేరుని నిర్ణీత సమయంలో నేను రాస్తానండి ఏ ఒక్క రోజు నేను మిస్ చేయను దానికి నేను కోరుకునే కోరిక ఏమిటో తెలుసా అండి నాకు జ్వరం రాకూడదు ఆ టైంలో నేను మెలకువతోటే ఉండాలి యూనివర్స్ నుంచి ఎనర్జీ తీసుకోవాలి ఎంత వచ్చినా పర్వాలేదు ఎనర్జీ కావాల్సిందే నాకు అమ్మయ్య ఈ ఎనర్జీ ఇంతతో చాలని నేను ఏనాడు అనుకోలేదు బికాజ్ ఈ ఎనర్జీని నేను కొంతమందికి పంచాలి కాబట్టి స్టిల్ నేను ఇంకా తీసుకుంటూనే ఉంటాను నేను ఇవాళ రాసుకోకపోతే ప్రాబ్లం ఏం లేదండి నాకు పెద్దగా సాధించాల్సిన గోల్స్ కూడా ఏం లేవు ఎస్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్ అండి కానీ నాకు ఎనర్జీ ఇంకా కావాలి ఎందుకంటే ఎనర్జీని తీసుకుంటేనే నేను మీకు ఎనర్జీని ఇవ్వగలను నేను ఎప్పుడూ నెగటివ్ తీసుకోనండి ఆ నెగటివ్ థాట్స్ కూడా నాకు రావు కానీ ప్రపంచంలో ఉన్న నెగటివ్ని అంతటినీ నేను చూస్తాను ప్రపంచంలో ఎన్ని రకాలుగా నెగటివ్ పుంఖాను పుంఖాలుగా విస్తరిస్తుందో నేను చూస్తాను ఇప్పుడు ఇంకో చిన్న రెమెడీ చెప్తానండి కనీసం 1948 నుంచి 1951 మధ్యకాలంలో మనకి 5 పైసా 2 పైసా 1 పైసా ఉండేవి కదండి అణాలు కాణీలు కూడా ఉండేవి ఎవరి ఇళ్లల్లో కానీ అలాంటి కాయిన్ ఒకటి ఉంటే కనుక దాన్ని శుభ్రంగా శుభ్రపరిచి తూర్పు వైపున స్టిక్ చేయండి గోడకి ఇది 1950 కాలంలో ఉన్నటువంటి ఎనర్జీని మన ఇంటికి తీసుకొస్తుంది నమ్మశక్యంగా లేదా నేను చేశానండి చాలా బాగుంది అయితే దయచేసి ఒక క్వశ్చన్ నన్ను అడగండి మేడం అప్పటి కాలంలో నాణ్యాలు మీ దగ్గర ఉన్నాయా అని వాటి కోసం కూడా వెంపర్లు అడగండి ఒకవేళ మీకు దొరికితే మాత్రమే అండి అర్థమైంది కదండి అంటే అప్పటి ఆ ధనానికి మీకు ఎనర్జీని సాధించే అది కూడా కాయిన్స్ మాత్రమేనండి అణాలు కాణీలు 1 పైసా 2 పైసా ఇవి ఇంతకు మించి పెద్దవి కాదండి 10 NP కూడా కాదు 10 NP నాకు తెలిసి 1960s 1970s ఆ టైంలో నుంచి వచ్చింది పురాతన కాలం నాటి ఈ కాయిన్స్కి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి ఈ రోజున వీటికి చాలా వాల్యూ పెరిగింది అవునన్నా కాదన్నా అలా కనుక దొరికితే పెట్టండి లేదంటారా తెల్లవారుజామున 4 గంటలకి స్నానం చేయటం కూర్చుని మనకేం కావాలి ఎనర్జీని 1 గంట ప్రాక్టీస్ చేయండి దీనికి ఖర్చు లేదండి కేవలం మీరు ఆ బ్రహ్మీముహూర్తంలో లేచి కూర్చుని మనసా వాచకర్మని ఏదోటి అనుకోవటం ఇట్ వర్క్స్ అండి అథెంటికల్గా చెప్తున్నాను డెఫినెట్గా ఇది వర్క్ చేస్తుంది చాలా వాటికి సొల్యూషన్ ఇదే మనం శక్తివంతులు అవ్వడానికి కారణం అంతేకాని ఇంకేదో కాదు ఇంకేవో పూజలు కాదు ఇంకేవో రెమెడీస్ కాదు ముందు మనం ఎనర్జీ సంపాదించుకుంటే మన చుట్టూ ఉండే ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీ 80% ఉంటే ఏం చేసినా సక్సెస్ అవుతామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి.